ఈరోజు మరి కావాల్సిన మరి అందశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా కేబినెట్ ఆమోదించి చేయటం ఈరోజు ఒక ప్రతీకగా మేము చెప్పిన ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగిన ఈ కేబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మేము ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం. ఆర్ గ్యారంటీలకు సంబంధించిన అంశం విషయంలో ఎవరికి కూడా సంశయం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఇబ్బందులు పడకుండా మేము ఈరోజు మీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా ఇబ్బంది పడైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీను తప్పకుండా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తాం. దానిలో భాగంగానే మరో రెండు గ్యారంటీస్ని కూడా అతి త్వరలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయటం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఏం సార్? ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈఓస్కి మరి కేబినెట్ ఖాళీలు ఉన్న చోట నింపాలని ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 పరంగా, గ్రూప్ 2 పరంగా పూర్తి స్థాయిలో కసరత్తు కంప్లీట్ కాలేదు. అయిన వెంటనే దానిపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మన్, అదేవిధంగా సభ్యులు మరి నియామకం జరిగిన తరుణంలో ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి. మేము ఇచ్చిన మాట మేరకు దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీలను ఖాళీ నింపే ప్రయత్నంలో, ఖాళీగా ఉన్న జాబ్స్ అన్నిటిని కూడా నింపే ప్రయత్నంలోనే ఈరోజు ప్రక్రియ మొదలైంది. మా దృష్టికి కూడా వచ్చింది, విద్యార్థులు అదేవిధంగా అక్కడ ప్రొఫెసర్స్ అందరు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా దాన్ని సమస్య పరిష్కారం చేయాలనో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంబ్లెమ్లో కాంప్లికేషన్స్ కాదు. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్కరితో ఈరోజు డిస్కషన్ చేయాలి. స్టేట్ ఎంబ్లెమ్ అనే వరకు ఈరోజు రాష్ట్రం ఏర్పాటు కావడానికి అనేక మంది కృషి చేశారు, అన్ని వర్గాల వారు కృషి చేశారు. వారందరితో చర్చించి అందరికీ కూడా చిహ్నంగా నిలిచే మరి ఎంబ్లెమ్ని తీసుకోవాలని ఒక ఆలోచన. కేవలం ఒకరో ఇద్దరో రూమ్లో కూసుకొని నిర్ణయాన్ని కాకుండా అది కానీ కేబినెట్లో ఆ విషయంలో చర్చ జరగలేదు. కానీ ఈరోజు కసరత్తు జరుగుతూ ఉంది. ఏ విధంగా ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలా, దానికి తోడు అనేక సంవత్సరాలుగా ప్రమోషన్స్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్న కింద స్థాయిలో ఉన్న అధికారుల సమస్యలను కూడా తీసుకొని ఒక తగు విధమైన నిర్ణయం తొందరలో కూడా తీసుకోవడం జరుగుతుంది. అది అసెంబ్లీలో చూస్తారు కదా. ఏదైతే ఇందాక నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను, తెలంగాణ తల్లి అంటే ఎవరునో ఊహించుకునే తెలంగాణ తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న ఏదైతే వారి రూపాన్ని ఏదైతే ఉందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన తెలంగాణ తల్లిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. లేదు అట్లా కాదు, దాన్ని కూడా అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది తెలంగాణ తల్లి విగ్రహం. అది దాన్ని
ఎవరో ఇంట్రెస్ట్తోనో ఎవరో పిక్చరో ఆ రకంగా డ్రెస్ చేస్తే తెలంగాణ తల్లిలాగా కనపడాలనే తెలంగాణ తల్లి కాదు. నిజంగా ఇది మేము కేబినెట్ ఒక్కళ్ళమే డెసిషన్ చేయం. ప్రజల్లో దాన్ని డిబేట్ పెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన వారి మనసుల్లో ఊహకు తగ్గ తెలంగాణ తల్లి పిక్చర్ని రేపు మనం ఫైనల్ చేసుకోబోతుంది ఈ ప్రభుత్వం. అమరవీరుల స్థూపం సబ్జెక్ట్ అయితే రాలేదు, కానీ ఈ 4 పాయింట్స్ అహంకారపూరితమైన ఆంభావంతో ఉన్న ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నదైతే కేబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. డెఫినెట్గా దాని మీద కూడా ఒక ఆల్రెడీ కొంతమంది మీద క్లారిటీ ఇచ్చాం, ఇంకా కొద్దిమంది మీద తీసుకోవాల్సింది ఉంది, దానికి ఒక సబ్ కమిటీ వేస్తాం. కానీ కేబినెట్లో కాదు, అది ఏం డిస్కషన్ రాలేదు, కానీ యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా దాని మీద కూడా అతి కొద్ది రోజుల్లో ఒక సబ్ కమిటీని వేసి డెసిషన్ తీసుకోవటం జరుగుతుంది. ఈ కేబినెట్లో ఆ డిస్కషన్ ఏమీ రాలేదు, డెఫినెట్గా రేపు అసెంబ్లీలో ఆ డిబేట్ అయితే వస్తుంది. ధరణి మీదకో సబ్ కమిటీ రిపోర్టు షార్ట్లీ రాబోతుంది, అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అసెంబ్లీలో డిబేట్ చేస్తాం. అన్న అపాయింట్ ఎస్ సార్, ఈరోజు మా